వెల్కమ్ 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 మీ అందరి కోసం మీ కతిజీని అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్స్ స్టార్ట్ మాస్ మసాలా. కథ వింటావా? ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలే కురిసింది. ఇక మంచి ఊపున్న పాట అయిరా. మెరుపులా లా లా ఆడతా తా తా, పిడుగులా లా లా రేగుతా తా తా, దమ్ముంటే కాస్కో. ప్రసాద్ బెంజ వస్తున్నాడా? చిల్లెల్లే చిల్లెల్లే అయో అయో చిల్లెల్లే, మస్తి మే అయో అయో చిల్లెల్లే, చిల్లెల్లే చిల్లెల్లే అయో అయో చిల్లెల్లే, మస్తి మే అయో అయో చిల్లెల్లే. బుబా 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 మెహబూబా, నై నై మస్తి మే ఔర్ దిల్ డుబ్బా, కభీ కభీ పల్ యే మిలే హస్తి మే, ఆవ్ ఝుమ్ నాచో గావ్ మస్తి మే. అసలు ఎప్పుడు అబ్బాయిలు పట్టించుకొని మన మేఘన, ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు పాటలు డాన్సులు, మనోడు బాగా మార్చేశాడు కదే. దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి, నేను ఫ్రెండ్లీగా పోతున్నానంతే. మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకొని జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గానీ వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను పడను అనే వాళ్లే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. హాయ్ గుడ్ మార్నింగ్, మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మిగ్నా గారు మీరందరు గుడికి వెళ్తారంట. నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పుకున్నా తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. మేఘనా మేఘనా మేఘనా, నిన్నటారు బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నవ్వేంట పడుకో. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను మేఘనా, మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వు అంటే వద్దనా, ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను, నా గురించి నీకేం తెలుసు? నా కాకలి స్థానం పెట్టడానికి అమ్మ లేదు, ఆప్యాయంగా చూడటానికి అన్న లేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు, బాగా చదివి 10 మందికి సహాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు.
ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లమ్ చెప్తారేంట్రా? అరే బావా, మేకను నీకు పడదురా, వదిలేయి. ఎలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్లో నా అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావకుడు మచ్చలు ఏం చేయమంటావరా? మేఘనని ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్ళి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘనని చూడాలి అంతే. ఎలారా హలో ఎవడరా ఈ టైంలో? హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకు మేఘి, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి, ప్రేయసి మాట అడవిలో బాట, గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఎంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను, ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగి, వచ్చేస్తారా? I love you, Meghana. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకేదో చెప్తావా? కాల్ చేస్తాడ్రా నిన్ను. ట్రిగ్గర్ లాక్ అయింది. ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్ళికని వచ్చి ఆడపిల్లల గది తలుపులు కొట్టేది దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఇది అబద్ధం అని చెప్పులా, వాళ్ళ మంచి మనసుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలి చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఉన్న ఒక సాక్ష్యం పగలు పెడిచావు. నోర్మోయ్, నీతో వచ్చినాక ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? నిన్ను కాల్చి చేయకపోతే నా పేరు పేరేంటి? అబ్బాయి రాజు కాదురా? భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకై లేపు చెప్పడానికి, కానీ పక్కన ఉంటచ్చేంది, మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్, ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్, ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేసేస్తాను సార్, నన్ను వదలండి సార్, మా ఊరు వెళ్ళిపోతాను. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాడ్రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో అంతేనంటదా? అంటే సార్, ఆడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్, మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది. పెళ్ళికైనా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అలర పెడతారా? ఈ రుద్రరాజు బంగారరాజు మిమ్మల్ని దొరక్క దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు, నేను చేయక బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి, పదరా పదవే.
వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్ నువ్వు సూపర్. ఇలా బుక్ చేసాడు. అబ్బా అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళను వల్లుండి, మీరు నాకు వెళ్ళను వల్లుడు, ఇద్దరు సెటిల్ అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేద్దురు గానీ. ఇప్పుడు వదిలేవాడు, నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే. ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తిసీనుగాడు. ఏం చేశాడు? ఏనుగునికి తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు. అటు చూడు మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి. My love is gone. My love is gone.